హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోతున్నాము క్యారెట్ దోశ. ఎలా చేయాలో నేను చెప్తానండి. ఈజీగా నేను ఇక్కడ క్యారెట్ని ఒక మూడింటిని తీసుకొని పీల్ ఆఫ్ చేసేసి స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్నా. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి స్లైసెస్ ని మిక్సర్ జార్లో యాడ్ చేసేసుకుని వాటితో పాటు నేను ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీ ఇంట్లో పిల్లలు కారం తినట్లేదు అంటే విడిగా ఎలాగూ తినరు కాబట్టి మీరు ఇలాంటి వాటిల్లో యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు తినేస్తారు. సో నేను తీసుకున్నాను క్యారెట్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి. పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ ఈ మొత్తాన్ని నేను మిక్సీ జార్ లో యాడ్ చేసేస్తున్నాను. వీటితో పాటు ఒకవేళ మీకు విడిగా జీలకర్ర కనిపించొద్దు అనుకుంటే మీరు ఇక్కడ యాడ్ చేసేసుకోండి. ఇక్కడ యాడ్ చేసేసుకొని బ్లెండ్ చేసేసుకోండి మిక్సర్ లో. కానీ నాకు విడిగా ఈరోజు వేయాలని ఉంది. నేను రోజు అలానే వేస్తాను కానీ ఈరోజు కొంచెం విడిగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో నేను ఇందులో జీలకర్ర వేయట్లేదు అండ్ మీరు ఇప్పుడు యాడ్ చేయాల్సింది సాల్ట్. బ్యాటర్ కూడా సరిపోయేటట్టు యాడ్ చేసుకుందాము. ఇక్కడే దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. దీన్ని ఇప్పుడు మనం మిక్సర్లో మెత్తగా అంటే ఇట్లా చిన్న చిన్న పీసెస్ వస్తాయి కదా క్యారెట్ వేసినప్పుడు, అలాంటి పీసెస్ ఏమి లేకుండా మిక్సీ పట్టుకుందాం. సో చూసారా అండి, ఇలా నేను మిక్సీ పట్టుకున్నాను క్యారెట్ అండ్ పచ్చిమిర్చిని. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను బ్యాటర్. నేను ఇందులో ఇప్పుడు దోశ బ్యాటర్ని, యాజ్ యూజువల్ దోశ బ్యాటర్ మనం దోశలు నార్మల్ వేసుకుంటాం కదా, సో ఆ దోశ బ్యాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు హోటల్ స్టైల్లో దోశలు రావాలి అంటే మీరు మినప్పప్పు నానబెడతారు కదా, మినప్పప్పు 1 గ్లాస్కి, నేనైతే 1 గ్లాస్కి 2 గ్లాసులు బియ్యం తీసుకుంటాను. మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. అలానే వాటితో పాటు నానపెట్టేటప్పుడు కొంచెం మెంతులు అండ్ కొంచెం ఏమంటారు శనగపప్పు, పచ్చిశనగపప్పు ఉంటాయి కదా, అవి కూడా కలిపి నానపెట్టేసుకోండి. దానివల్ల టేస్ట్ ఒక్కటే కాదండి, మనకి ఎలా అయితే నిజంగా హోటల్లో కొంచెం లైట్గా మనకు అదో రకంగా స్మెల్ వస్తుంది దోశ మంచిగా, అంటే ఆ స్మెల్కి బాగుంది దోశ స్మెల్ చూసే మనం ఫీల్ అవుతాము బాగుంది తినాలి అని. సో ఆ స్మెల్ ఒకటి ఆ టేస్ట్ ఒకటి మీకు రావాలి అంటే దోశకి మీరు మినప్పప్పు బియ్యం దోశకి ఎప్పుడైతే నానపెడతారో అప్పుడు ఆ మినప్పప్పుతో పాటుగా కొంచెం శనగపప్పు, పచ్చిశనగపప్పు అండ్ కొంచెం ఇన్ని మెంతులు రెండు అందులోనే వేసి నానబెట్టేసి మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు గ్రైండర్లో మామూలుగా వేసేసుకోవటమే. దానివల్ల ఏంటంటే దోశ శనగపప్పు వల్ల దోశ కలర్ బాగా వస్తుంది అండ్ మెంతుల వల్ల డైజెషన్ బాగుంటుంది, వాటి వల్ల లాస్ ఏం లేదు వేయటం వల్ల. సో అవి వేసుకుంటే ఏంటంటే మనకి హోటల్ స్టైల్ దోశతో పాటు మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా మెంతులు యూజ్ అవుతాయి కాబట్టి మీరు మెంతులు యూజ్ చేసుకోవచ్చు శనగపప్పుతో పాటుగా. సో చూసారా, ఇదిగో ఇట్లా నేను దోశ బ్యాటర్ కూడా వేసేసి 2 మిక్సర్స్ని కలిపి పెట్టేసుకున్నాను అండ్ నేను ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాను జీలకర్ర వేసేసి కలిపేసుకుందాం. ఇలా జీలకర్ర వేసుకోవటం వల్ల ఏంటి అంటే పంటికి తగులుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పంటికి తగిలితే దోశ కాలేటప్పుడు ఇది కూడా కొంచెం రోస్ట్ అవుతుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడు దోశ పోద్దాం మనం. ఇప్పుడు
ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇలా దోశ స్పూన్తో ఒక స్పూన్ ఇట్లా దోశ పిండి దోశపైన మీద వేడైన దాని మీద వేసుకొని మా పలచగా ఇలా రుద్దేసుకోండి. అండ్ నేను ఇక్కడ సన్నగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా మన దోశ రెడీ అయిపోయింది. చట్నీతో సర్వ్ చేసుకోండి.